అమ్మగారి విషయం చూసాం. సో చాలా బాధాకర ఘటన ఆ రోజు అలా జరగడం. తెలియకుండానే ఆమె నైట్ ఇంట్లోకి జ్వరపడింది, ఆ కారం పొడి మీద జల్లేసి మెత్త పెట్టి చంపేయడం జరిగింది. చాలా బాధేస్తుంది. చిన్నప్పటి నుంచి మేము కలిసిమెలిసి అన్ని మా అమ్మ సొంత, అది తీరం లోటులాగా అయిపోయింది. యాదిరెడ్డికి అన్యాయం జరిగిందా సొంత పార్టీ వాళ్ళ? అన్యాయం జరిగింది కానీ దానికి ముందుందన్నది, దాని గురించి నేను చాలా వివరించేది ఉంది. చాలా అంటే చాలా వివరించేది ఉంది. ఆ టైం వచ్చినప్పుడు కంపల్సరీ నేను చెప్తానండి. అసలు అనిల్ రెడ్డి అనే వ్యక్తి మీ ప్రజలకు అందుబాటులో ఉన్నాడా అనేది నా ప్రశ్న. అందుబాటులో ఉన్నాడా లేడా మీకే ఎక్కువ, నాకంటే మీకు ఎక్కువ తెలిస్తే అన్న. ఫేస్బుక్లో ఒక పెద్ద మెసేజ్ పెట్టాడు ఒక అబ్బాయి, బస్సు లేదో ఇబ్బంది ఉంది బొల్లారం నుంచి మన మియాపూర్ వెళ్ళడానికి, ఈ బస్ పాసులు ఇష్యూ కూడా పెద్ద ఎత్తున నడుస్తున్నప్పుడు మీరు ఇక్కడే మన బొల్లారంలోనే అధికారులతో మాట్లాడి తర్వాత ఆ బస్ డిపో వాళ్ళతో మాట్లాడారని చెప్పి అతను పెద్ద మెసేజ్ పెట్టాడు. వాస్తవమేనా? ఆ రోజు మేనేజర్ని పిలిపించిన బొల్లారం, ఇట్లా చేస్తే కరెక్ట్ ఉంటుంది, ఇంకా పరిస్థితులు చాలా దారుణంగా అయిపోతాయి. ఈ ఎమ్మెల్యే రౌడీ ఎమ్మెల్యే ప్రదేశం కబ్జాలు చేస్తాడు, ఈ ఎమ్మెల్యే వచ్చిన తర్వాత అభివృద్ధి శూన్యంగా ఉంది పటాన్చెరు నియోజకవర్గంలో అని చెప్పి. మనిషికి నాలుగు ఉందని ఎటు పడితే అటు మాట్లాడితే కరెక్ట్ కాదన్న. మా ఎమ్మెల్యే మాకు దేవునితో సమానము. కంపల్సరీ ఈ ప్రతిపక్షాలు మా ఎమ్మెల్యేని దేవుడు అంటే వాళ్ళకి ఓట్లు వేస్తారన్న, ఎవరు వేయరు కదా. తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత టిఆర్ఎస్ నాయకులకు వణుకు పుడుతూ ఉంది క్షేత్రస్థాయిలో. మంచి జోకేశ్వరన్నా వస్తుంది నాకు. అలాంటి రేవంత్ రెడ్డిలు వంద మంది కాదు 1000 మంది వచ్చిన మాకు భయం లేదన్న. ఇలాంటి మా కేసీఆర్ ఎంతమందిని చూసుకుంటూ రావచ్చు అన్న. టిఆర్ఎస్కి ప్రత్యామ్నాయం ఏమే, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బీజేపీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడుతుంది. కాంగ్రెస్ ఎట్లనో మాకు బీజేపీ కూడా అంతే అన్నారు.